ఎందుకైనా మంచిది ఒకసారి కాల్ చేసి చెప్పు. హలో ఏమండి కాంతం, బంగారం చిన్న మిస్టేక్ జరిగిందిరా. మరి ఏం లేదు, నా ఫోన్ అనుకుని నీ ఫోన్ తీసుకొని వచ్చేసా. పర్లేదులేండి. పర్లేదా, ఓకే. కాకపోతే నా ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తి మాట్లాడండి, సరేనా? ఆ నేను చూసుకుంటా, డోంట్ వర్రీ, నేను చూసుకుంటా. ఓకే. హలో ఎవరు? నేనా? నేను కాంతం మొగన్ని. కాంతం ఫోనా? అది మరేం లేదమ్మా, పొరపాటున నా ఫోన్ అనుకొని తన ఫోన్ తీసుకొని వచ్చేసాను. పొరపాటున తీసుకురాకూడదా? నువ్వెవరా మాట చెప్పడానికి? అయ్యో, మీ అమూల్యమైన టైము వేస్ట్ చేశానా? ఇప్పుడు మీరు నా అమూల్యమైన టైం వేస్ట్ చేస్తున్నారు. ఎవరు పర్మిషన్ తీసుకొని తీసుకొని వచ్చాను? అరే నా పెళ్ళామే ఊరికే ఉండింది, నువ్వు ఎవరు అసలు మాట్లాడేకి? హలో, హే పొట్టు పోయి. మళ్ళీ వచ్చింది ఫోన్. వీళ్ళు ఇవాళ నన్ను డ్యూటీ చేసుకోనివ్వరు. హలో, ఎవరు? నేనెవరా? ఎంత మందికి చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి? నేను కాంతం భర్తని. అయితే ఎందుకు తీసుకొని వచ్చానా? నా ఇష్టం, నేను తీసుకొని వస్తాను. నువ్వెవరు అడగడానికి? ఈరోజు మీరందరూ కలిసి షాపింగ్కి వెళ్ళాలనుకున్నారా? సీరియల్ గురించి సీరియస్ డిస్కషన్ ఉండిందా? అంటే నేను డ్యూటీ చేసుకోనివ్వరా? పొరపాటున తీసుకొని వచ్చానమ్మా ఫోను, పొరపాటున తీసుకొని వచ్చాను, నా కర్మగాలి తీసుకొని వచ్చాను. ఎందుకు తీసుకొచ్చినారా? అదే చెప్తున్నాను కదా, పొరపాటున తీసుకొని వచ్చినాను, కర్మగాలి తీసుకొని వచ్చినాను. మీ అందరికీ సమాధానాలు చెప్పలేక ఉన్నాను. సరే ఫోన్ పెట్టు, సాయంకాలం ఇంటికాల నుంచి మాట్లాడు. ఓ పంకజం అని చెప్పాలనా? చెప్తాను, పంకజం చెప్తాను. ఓకే పెట్టు ఫోన్. ఆల్రెడీ ఒక్క కాంతంతోనే చేస్తామంటే మళ్ళీ సూర్యకాంతం ఎత్తకపోతే ఇదేం కూడా వస్తుంది. హలో, ఎవరు? నేనా? నేను ఎవరైతే నీకేంటి? ఫోనా? కాంతందే, మా కాంతందే. అయితే నేను తీసుకురాకూడదా? మినిస్టర్ కూడా రావు కదా ఇన్ని కాల్స్. అమ్మా తల్లి, నీకు దండం పెడతాను. బుద్ధి గట్టి తిని నా ఫోన్ అనుకొని దాని ఫోన్ తీసుకొచ్చాను. పెట్టే తల్లి ఫోను, పెట్టు. అమ్మా మళ్ళీ రింగ్ అయితే అంత ఫోన్. అమ్మా కాంతం, ఎంతమంది ఉండారు ఫ్రెండ్స్? ఈరోజు నాకేమి గ్రాచారం ఉండింది, దీని ఫోన్ నేనెందుకు తీసుకురావాలా? ఈ అర్థమైన వాళ్ళు ఇన్ని మాటలు ఎలా? తగ్గిపోతే మళ్ళీ ఏదో ఒక గొడవ. హలో, ఇంకెప్పుడు తానమ్మా? ఇంకెప్పుడు లైఫ్లో తీసుకురావు. సరే సాయంత్రం వెళ్ళగానే వనజాక్షిన చెప్తాను.
వనజాక్షినా జనజాక్షినా వనజాక్షి నా చెప్తాను. వనజాక్షి ఫోన్ చేసింది, చాలా బాగా మాట్లాడు. ఓకే హ్యాపీ మళ్ళీ ఫోన్ వద్దు, నేనెత్తాకపోతే ఏమవుతుంది? ఓ ఇది నా నెంబర్ ఎలా ఉంది? నా నెంబరే కాంతం చేస్తాను. హలో ఏమండి, నా కోసం ఎవరైనా ఫోన్ చేశారా? నీకా? చాలా హ్యాపీ, మామూలుగా కాదు. బుద్ధుంటే లైఫ్ లో ఇంకొకసారి నీ ఫోన్ తీసుకెళ్తే ఒట్టు. నీకు ఒక నమస్కారం, నీకు ఒక సమూహం.